ఇదే క్రీస్తు మందిరం, ఇదే భువన సుందరం. ఈ ప్రేమ మందిరాన కలిసుందామందరం, ఈ ప్రేమ మందిరాన కలిసుందామందరం, కలిసుందామందరం. అత్యంత కృప కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సకల సృష్టికి కారణభూతుడవు, మూల పురుషుడవు నీవు. నీకు కోట్లాది వందనములు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయమందు నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం మా ప్రభువా. ఇప్పటి వరకు నీ వాక్యమును అందించిన విధానమునకై స్తోత్రములు. ఇక ముందును ప్రభువా, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. వారికి కావలసినటువంటి నీ మాటలు మీరు అందించి, వారి హృదయాల్లో నీ మాటలు నింపి, అవి తన కార్యమును జరిగించినట్లు సహాయం చేయండి. నాయన, వినుట కంటే నాయన విని వాటి చొప్పున చేయువారు ధన్యులు అన్నావు గనుక తండ్రి, మేము విని వాటి చొప్పున చేయుటకు నీ కృప మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్లాడమ్మా. బాగున్నారా అందరూ? ఈరోజు మరి దేవుని యొక్క వాక్యాన్ని యోహాను సువార్త 3:14 అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా. యేసు ప్రభు నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నటువంటి మాట, మరి అరణ్యంలో మోషే సర్పాన్ని ఏ విధంగానైతే ఎత్తాడో ఆ రీతిగానే మనిష కుమారుడు కూడా ఈ లోకంలో ఎత్తబడాలి. ఎందుకంటే ఎత్తబడినప్పుడే విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవాన్ని పొందుతాడు. మనము యేసు ప్రభు మరణించక ముందు ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకు రక్షణ కలగదు. అంటే మనకు ఆ యొక్క రెండవ మరణము నుంచి, నరకాగ్ని నుంచి మనకు విడుదల కలగదు. కానీ ఆయన ఎప్పుడైతే ఆ శిలువ మరణాన్ని పొందుతాడో అప్పుడే పరిపూర్ణంగా మనము ఆ రెండవ మరణము నుంచి, ఆ యొక్క నరకాగ్ని నుంచి మనము తప్పించబడి, మనము నశించిపోకుండా దేవుని రాజ్యములో నిత్య జీవాన్ని మనము ఎల్లప్పుడూ పొందగలుగుతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభు ఎందుకు ఆ మాటను ఇక్కడ నికోదేముతో గుర్తు చేస్తూ ఉన్నాడు? నికోదేము అడుగుతూ ఉన్నాడు, మరి దేవుని యొక్క రాజ్యములో నేను ప్రవేశించాలంటే ఎట్లా అని దేవుని యొక్క రాజ్యమును గురించి యేసయ్యతో సంభాషిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ యేసు ప్రభు అన్నాడు కదా, ఒకడు మరి నీటి వలన ఆత్మ వలన జన్మిస్తే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశించడు అని చెప్పి యేసు ప్రభు ఆ నికోదేముతో సెలవిచ్చాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క రాజ్యం యొక్క ప్రవేశాన్ని గురించి, దైవ రాజ్యం అంటే ఏంటి, దేవుని రాజ్యములోనికి ఎవరు వెళ్తారు, ఏ విధంగా వెళ్తారు అని అనేకమైనటువంటి సంగతులను దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు నికోదేముతో సెలవిస్తూ ఉన్నాడు, పంచుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఆ విషయంలో యేసు ప్రభు ఒక సంఘటన గుర్తు చేస్తా ఉన్నాడు. మోషే ఆకాశం నుంచి మన్నానిచ్చింది గుర్తు చేశాడు. తర్వాత మోషే అరణ్యములో సర్పాన్ని ఎత్తింది గుర్తు చేస్తా ఉన్నాడు. ఏ రీతిగా అయితే ఆ సర్పాన్ని ఎత్తాడో అప్పుడు నశించిపోతున్నటువంటి వారు ఎప్పుడైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూశారో మరి వాళ్ళందరూ కూడా చనిపోకుండా బ్రతికారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ శిలువ మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనము చూడాలి, ఆయన యందు మనం విశ్వసించాలి, అప్పుడే మనము నశించిపోకుండా రక్షించబడతాం అనేటువంటి మాటను గుర్తు చేస్తా ఉన్నారు. సజీవుడుగా ఉన్నటువంటి యేసయ్యను, చనిపోక ముందు ఉన్నటువంటి యేసయ్య ముందు, యేసయ్య మీద అనేక మంది విశ్వాసం ఉంచారు. రోగులు విశ్వాసం ఉంచారు, బాగుపడ్డారు. దురాత్మలు పట్టిన వారు విశ్వాసం ఉంచారు, బాగుపడ్డారు. మరి పేతురు విశ్వాసం ఉంచాడు, ఆయన దేవుని కుమారుడని కనుగొన్నాడు. ఆ యొక్క విస్తారమైన చాపలు పడ్డాయి.
ఈ విధంగా అనేకమైనటువంటి అద్భుతాల కార్యాలను వారు చూడగలిగారు. అయితే ఇవన్నీ కూడా ఈ లోకములో మనం పొందుకుంటున్నటువంటి కేవలము మేలులు ఆశీర్వాదాలు మాత్రమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే మనము అంతకంటే ముఖ్యమైనటువంటి ఆశీర్వాదం, అంతకంటే ముఖ్యమైనటువంటి గొప్ప అద్భుత కార్యాన్ని మన జీవితంలో పొందుకోవలసి ఉన్నది, అదే నిత్య జీవము. ఆ నిత్య జీవాన్ని మనం పొందాలి. ఈ లోకంలో నువ్వు స్వస్థత పడవచ్చు, ఈ లోకంలో నీ దెయ్యం వెళ్ళిపోవచ్చు, ఈ లోకంలో నీకు ఉద్యోగం రావచ్చు, ఈ లోకంలో నీకు అనేక అద్భుత కార్యాలు జరిగి ఉండొచ్చు, ఈ లోకంలో నీకు కుమారుడు కావాలంటే కుమారుడు పుట్టి ఉండొచ్చు, సంతానం అయిండొచ్చు, ఇట్లా అనేకమైనటువంటి కార్యాలు నీ జీవితంలో అప్పులు పోయి అనేకమైన అద్భుతాలు జరిగి ఉండొచ్చు. అయితే నీవు నిత్య జీవాన్ని పొందాలి అని అంటే ఆ శిలువ మరి మీద మరణం పొందినటువంటి ఆ యేసయ్యను చూసి నువ్వు విశ్వసించాలి. ఆయన నా పాపముల కొరకు ఆ శిలువ మీద మరణము పొందాడు, ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా నాకు స్వస్థత, ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా నాకు విమోచన, ఆయన రక్తము ద్వారా నేను కొనబడి ఉన్నాను అని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో ఆ రక్తము ద్వారా దేవుడు మన హృదయాలను శరీరాలను మన మనస్సాక్షులను శుద్ధి చేసి పరిశుద్ధపరిచి ఆ నిత్య జీవాన్ని మన అనుగ్రహిస్తాడు. యేసయ్య ఏ విధంగా సిలువలో చనిపోయాడో మరి తిరిగి సమాధి చేయబడినప్పుడు ఆయన లేచాడో ఆ విధంగానే దేవుడు మనల్ని కూడా లేపుతాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, యూదులు ఆ యొక్క యేసు ప్రభును విశ్వసించలేకపోయారు, ఆ గ్రీకులు యేసు ప్రభును విశ్వసించలేకపోయారు. ఎందుకు విశ్వసించలేకపోయారో మనం కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున స్వార్థ ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దయాపూర్వక సంకల్పమాయను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏమంటున్నాడు, ఈ లోకములో ఉన్నటువంటి జ్ఞానము చేత మనము దేవుణ్ణి ఎరగకున్నాం. అంటే దేవుణ్ణి శిలువ మరణాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ లోక జ్ఞానం మనకి రాదు. ఆ నికోదేము ఎంతసేపు ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము ద్వారా యేసయ్యను అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకనే అయ్యా ఒకడు ముసలివాడైన తర్వాత తల్లి గర్భంలోనికి ఎట్లా పోతాడు అంటే నికోదేము ఎట్లా అర్థం చేసుకుంటున్నాడు తల్లి గర్భంలోకి మళ్ళీ ఎట్లా పోతాడు అంటే యేసు ప్రభు తెలియదా, యేసు ప్రభు ఏమన్నా అమాయకుడా, యేసు ప్రభు చదువు లేనంత మాత్రాన జ్ఞానం లేనివాడా, తెలివి లేనివాడా, తెలివి తక్కువవాడా యేసు ప్రభు ఏమన్నా. మరి యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటను అర్థం చేసుకోక ఆ నికోదేమంటున్నాడు నేను మళ్ళీ తల్లి గర్భంలోనికి ఎట్లా పోతా అంటే మళ్ళీ తల్లి గర్భంలోనికి ఏం పోన అవసరం లేదయ్యా, ఒక్కసారి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినట్టుగా మళ్ళీ బోవుడు ఉండదు అని చెప్పి మళ్ళీ జన్మించాలి అని అంటే మనస్సు మార్చుకోవాలి, తన పాప జీవితాన్ని విడిచిపెట్టి ఆత్మతో నింపబడాలి అనే విషయాన్ని ఆ యొక్క నికోదేముకు చెప్పాడు. అయితే లోకము ఈ జ్ఞానము చేత నింపబడున్నది గనక ప్రతి విషయాన్ని ఈ లోక జ్ఞానము చేత ఆలోచించి ఆ దైవుని వాక్యాన్ని ఆ శిల్వ మరణాన్ని గ్రహించలేకపోతున్నది. అందుకే దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 18వ వచనము. శిల్వను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. శిల్వ ఏంటి, నశిస్తున్నటువంటి వారికి ఏంటిదట వెర్రితనం, పాపం చేసడానికి వెర్రితనము, ఈ లోకములో జీవించే వానికి వెర్రితనము, ఈ లోక జ్ఞానముతో ఉన్నవానికి వెర్రితనము, అదొక పిచ్చి కార్యంగా కనపడుతున్నది కానీ రక్షించబడుతున్నటువంటి వారికి ఎలాంటిదట, అది దేవుని శక్తి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ శిల్వ లేకపోతే మనకు రక్షణ లేదు, ఆ శిల్వ మరణము లేకపోతే మనకు జీవము లేదు, ఆ శిల్వ మరణము లేకపోతే మన పాపములకు ప్రాయశ్చిత్తము లేదు, మనము దేవునికి అదే విధంగా దూరంగా ఉండేవాళ్ళం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఇంకొక మాట కూడా గ్రీకుల గురించి యూదుల గురించి ఆయన రాస్తూ ఉన్నాడు, మనం చదువుకుందాం. 22-24. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, క్రీస్తు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము, ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు
యూదులకేమి క్రీస్తు దేశస్థులకేమి విలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునయున్నాడు. యూదులకు ఏందట ఆటంకంగా ఉన్నది ఒక సిల్వ. ఆ సిల్వ చూడగానే వాళ్ళకి సిల్వ అంటే ఏంటిది? శాపం. ఎందుకంటే మ్రాను మీద వేలాడ తీయబడిన వాడు శాపగ్రస్తుడు దేవునికి అని దేవుని యొక్క ధర్మశాస్త్రములో వారికి రాయబడ్డాది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ యేసయ్య శపించబడ్డాడు, అందుకే ఆయన సిల్వ మరణాన్ని పొందాడు, కాబట్టి ఆయన యందు వారు విశ్వాసం ఉంచలేకపోతున్నారు. శపించబడినటువంటి వారి మీద ఏ రీతిగా మేము విశ్వాసం ఉంచాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆయన ఒక ఆ సిల్వ మరణం అనేది వారికి ఆటంకాన్ని కలిగిస్తున్నది, ఆ దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోతున్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎవరికైనా యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరికైనా సరే ఆ యొక్క సిల్వ మరణం అనేది దేవుని శక్తి, అది దేవుని జ్ఞానం, మనల్ని రక్షించేటువంటి కార్యం. ప్రియమైనటువంటి బిడలారా, అయితే ఆ యొక్క సిల్వ మరణాన్ని మనము చూడాలనేదే యేసు ప్రభు ఆ నికోదేముతో చెప్పినటువంటి మాట ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఎందుకంటే ఈ సంఘటన మనకు వెర్రితనంగా అనిపించచ్చు. కొన్నిసార్లు కొన్ని దేవుని కార్యములు, దేవుడు చెప్పినటువంటి కార్యములు, దేవుడు చేయమన్నటువంటి కార్యములు మనకు అర్థం కాకపోవచ్చు. అవి ఒక పిచ్చి కార్యముగా మనకు వెర్రితనముగా కనబడతాయి, కానీ అందులో దేవుని జ్ఞానము, దేవుని కార్యము, దేవుని సత్యము, దేవుని యొక్క మార్గం, దేవుని క్రియ ఉన్నది అని మనం గుర్తుంచుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ యొక్క సిల్వ మరణము యూదులకు ఆటంకముగాను గ్రీకులకు వెర్రితనముగాను ఉన్నది, కానీ ఎవరైతే విశ్వసిస్తారో వారికి దేవుడు రక్షణ, దేవుని శక్తిని అనుగ్రహిస్తా ఉన్నాడు. ఇక్కడ మరి యేసు ప్రభు ఎందుకు ఆ సర్పాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు అని అంటే, యూదులు ఎవరైతే సిల్వ మీద ఆ మ్రాను మీద వేలాడ తీయబడతారో వాళ్ళు శాపగ్రస్తులు అని దేవుని యొక్క ధర్మశాస్త్రములో వారికి రాయబడ్డాది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మరి ఆ సిలువ మీద మరణాన్ని పొందాడు, కాబట్టి ఆయన శపించబడినటువంటి వాడు. మరి ఎవరిని శపించాడు దేవుడు? మొట్టమొదటిగా మనం ఆదికాండం 3వ అధ్యాయంలో చదివితే కనుక అక్కడ దేవుడు శపించినటువంటి వారిని మనము దేవుని యొక్క వాక్యములో చదువుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయము ఆదికాండం, దేవుడు రెండింటిని శపించాడు. 14వ వచనము, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాప్తుడు. దేవుడేమన్నాడు? ఎవరిని శపించాడు? మొట్టమొదటి శాపం అనేది ఎవరి మీదకి వచ్చాది? సర్పం మీదకి వచ్చాది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మొట్టమొదటి శాపం ఎవరికి వచ్చాది? సర్పానికి వచ్చాది. ఎందుకు వచ్చాది సర్పానికి? ఎందుకంటే ఆ సర్పము మోసం చేశాది ఎవరిని? అవ్వను మోసం చేశాది. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ పండు తింటే నువ్వు మరణము కావు అని చెప్పి మోసం చేశాది కనుక ఆ సర్పాన్ని దేవుడు ఏం చేశాడంటే శపించాడు. ఆ శాపవచనాన్ని, ఆ దేవుని నోటి నుండి వచ్చినటువంటి శాపవచనం మొట్టమొదటిగా ఈ భూమి మీద ఉన్నటువంటి జీవి అన్నిట్లో కూడా ఆ సర్పం మీదకి వచ్చాది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ విధంగా ఆ సర్పం మీదకి శాపం వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇదిగో నీ తల చితగొడతాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యములో మరి దేవుడు ఆ సర్పాన్ని గురించి మాట్లాడాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం 15వ వచనం చదువుదాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. సర్పాన్ని శపించాడు, నేలను శపించాడు దేవుడు.
ఈ రెండింటిని దేవుడు ఏం చేశాడట? శపించాడు. ఎందుకు శపించాడు? సర్పము మోసం చేసింది కనుక ఆ సర్పాన్ని శపించాడు దేవుడు. నీ జీవిత కాలం అంతా కూడా నీ కడుపు మీద ప్రాగుతావు, నీవు మన్ను తింటావు అని చెప్పి ఆ సర్పాన్ని, ఆ దేవుని శాపం అనేది మొట్టమొదటిగా ఆ సర్పం మీదకి వచ్చేది, ప్రియమైనటువంటి దేవుని బిడలారా. తర్వాత ఇంకొకటి, ఈ భూమిని దేవుడు శపించాడు. నీ నిమిత్తము ఈ నేల శపించబడింది. ఎందుకంటే ఇక నుండి నువ్వు ఎంత కష్టపడినా అవన్నీ కూడా గచ్చు పొదలు వస్తాయి, ముండ్ల కంపు వస్తుంది. నువ్వు కష్టపడి పనిచేయాలి, చెమటోర్చి నేలను దున్ని నీవు తిండి తినాలి అని చెప్పి దేవుడు అంటాడు ఆదాముతో. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండు శాపములు మొట్టమొదటిగా ఈ భూమి మీద వచ్చినటువంటివి. అది సర్పం మీద, తర్వాత ఈ భూమి మీద. ఈ భూమిని దేవుడు అంటే, నువ్వు ఎంత కష్టపడినా ఈ భూమి అనే తన ఫలాన్ని ఇయ్యకుండా నీ చేతుల కష్టార్జితం అనేది తక్కువైపోతున్నది, నీ చేతుల ఫలం అనేది తక్కువైపోతున్నది, అనేకమైనటువంటి గచ్చు పొదలు భూమిలో నుండి మొలుస్తాయని చెప్పి దేవుడు ఈ భూమిని శపించాడు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే దేవుడు ఆ తను శపించినటువంటి ఆ యొక్క సర్పాన్ని దేవుడు ఏ రీతిగా ఈ లోకములో మరి మనిషి రక్షణ కొరకు ఆ శాపాన్ని తొలగించడానికి, ఆ శాపవచనము నుంచి తన ప్రజలను రక్షించడానికి, ఆ శాపవచనములో నుండి తన ప్రజలను విడిపించడానికి దేవుడు తన రక్షణ మార్గాన్ని ఎన్నుకున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎవరైతే ఆ మ్రాను మీద వేలాడ దియబడతారో వారు శపించబడినటువంటి వారు అని చెప్పి దేవుడు తన ధర్మశాస్త్ర గ్రంథములో మోషేకు సెలవిచ్చాడు. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలు తిరిగి మరి దేవుడు చేయమన్నటువంటి పని చేయకుండా ఎప్పుడైతే వాళ్ళు దేవి మీద సనిగారో వారి మీదకి ఏమొచ్చిందో మనం ఈరోజు దేవుని యొక్క వాక్యములో ధ్యానించుకుందాం. ఏ రీతిగా దేవుడు ఆ శాపాన్ని మన నుండి తొలగించి ఈరోజు ఆ శాపము నుంచి మనం విడిపించబడాలి అంటే, ఆ యొక్క నిత్య జీవాన్ని మనం పొందాలి అనంటే, నశించకుండా మనం రక్షించబడాలి అనంటే మనం ఏం చేయాలో దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. 21వ అధ్యాయము సంఖ్యాకాండము 4వ వచనము, వారు ఏదోము దేశమును చుట్టి పోవలనని ఓరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. చూడండి, జనుల ప్రాణం ఏమైందట? సొమ్మసిల్లింది. ఎందుకంటే మార్గం యొక్క ఆయాసము చేత. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనిషికి ప్రయాణం చేయాలంటే కూడా కష్టం. మనిషికి ప్రయాణం చేయాలంటే ఆయాసం వస్తున్నది. మనిషికి ప్రయాణం చేయాలంటే ఏమనిపిస్తున్నదట అమ్మా? చాలా ఇష్టం అనిపిస్తున్నది. ఎందుకంటే మనిషికి ఏం అలవాటు అయిపోయింది? కూసొని తినాలి. ఇక్కడ చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఏమీ లేదు పని. పొద్దున్నే దేవుడు ఏం చేస్తాడు? మన్నా ఇస్తాడు. మన్నాను మంచిగా రొట్టెలు చేసుకోవాలి, మంచిగా తినాలి, ప్రయాణం చేయాలి అంతే. మధ్యాహ్నం ఆకలి అయితే మళ్ళీ తినాలి, మళ్ళీ ప్రయాణం చేయాలి. మళ్ళీ సాయంత్రం ఆకలి అయితే తినాలి, లేదా ఒక దేవుడు ఒకవేళ అక్కడ పండుకోండి అంటే పండుకోవాలి, లేదంటే ప్రయాణం చేయాలి. అంటే మనిషికి ఆ ప్రయాణం చేసి 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 ఏమనిపిస్తున్నది అంటే ఆయాసం వస్తున్నది, దమ్ము దమ్మొస్తుంది. ఏమొస్తున్నది అంటే మనిషికి దమ్ము వస్తున్నది. ఎందుకంటే అక్కడ ఐగుప్తులో ఏమన్నారట? మేము కుండల దగ్గర కూర్చొని కుండలు వండుకొని తిన్నాం, కూర్చొని తిని అలవాటు అయిపోయింది కనుక ఇప్పుడు అక్కడనేమో మరి ఆ రోజంతా కష్టం చేసిన వాళ్ళకి ఆయాసం రాలేదు. కానీ దేవుడు ఒట్టిగానే వాకింగ్ చేపిస్తుంటే వాళ్ళకి ఏమొస్తున్నదట? ఆయాసం వస్తున్నది. ఎవరి కొరకు నడుస్తున్నారు వాళ్ళు? దేవుని కొరకు నడుస్తానరా? దేవుని కొరకు నడుస్తున్నారా అమ్మా వాళ్ళు? ఎవరి కొరకు నడుస్తున్నారు? వాళ్ళ కొరకు నడుస్తున్నారు. వాళ్ళ దేవుని యొక్క ఇచ్చేటువంటి కానాను భూమిలో వారు జీవించడానికి దేవుడు వారి కొరకే నడిపిస్తూ ఉంటే, వారి రక్షణ కొరకే, వారి మేలు కొరకే, వారికి ఆ మంచి దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇవ్వడానికి దేవుడు వారిని నడిపిస్తాంటే వాళ్ళ కొరకు వాళ్ళకి ఏమైతుందట? వాళ్ళకి ఆయాసం వస్తున్నది. అంటే మనిషి తన కొరకు కష్టపడాలన్నా కూడా చేత కాకపోతే ఇక ఎవరి కొరకు చేస్తావా మనవు? అంటే నీ కొరకు కూడా వండుకొని తినవాయిగా, నీ కొరకు కూడా వేరే వాళ్ళు వండి పెట్టాలనా? ఇక నీ కొరకు కూడా ఏం చేయాలి? పనిచేయడం కష్టం అనిపిస్తే ఇక ఎవరి కొరకు? వేరే వాళ్ళకన్నా చేయకు, కనీసం నీ కొరకు కూడా నువ్వు పని చేసుకోకపోతే
నీ మేలు కొరకు, నీ ఆరోగ్యము కొరకు, లేకపోతే దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదము కొరకు, నీ యొక్క రక్షణ కొరకు నీకు మన రక్షణను గట్టిగా చేపడదుము. అంటే మన రక్షణను మనం కాపాడుకోవాలి, చేపట్టాలి, కష్టపడాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ వారికి ఏమనిపిస్తున్నది? ఆయాసం. దేవుడు ఆల్రెడీ టైం చెప్పిండు వాళ్ళకి. ఏం చెప్పాడు? 40 ఇయర్స్ నడవాలని చెప్పాడు. ఆల్రెడీ చెప్పాడా చెప్పలేదా? టైం ఎప్పుడో చెప్పాడు. 40 సంవత్సరాలు మీరు నడవాల్సిందే అన్నాడు దేవుడు. మరి ఆల్రెడీ టైం చెప్పిన తర్వాత కూడా ఇంకెంత పోవాలంటే ఏం చెప్పాలి వాళ్ళకి? అంటే అన్నీ తెలిసి కూడా తన జీవితంలో మనిషికి అన్నీ గ్రహింపు ఉండి కూడా ఏం చేస్తున్నాడు? మనిషి ఆయాసపడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఇక్కడ దేవుడు వారు చేసినటువంటి పొరపాటు, వారు సనిగినటువంటి పొరపాటు, వారు తప్పుడు సమాచారాన్ని తీసుకొచ్చినందువలన ఈ 40 సంవత్సరాల టైం వారికి పడుతున్నది. అయినా వారు ఇంకా వారు తమ పాప మార్గములను విడిచిపెట్టకుండా, పశ్చాత్తాపడకుండా ఇంకా ఏం చేస్తున్నారంటే ఆ దేవుని మీద, మోషే మీద ఇంకా సనుగుతూనే ఉన్నారు ప్రియమైనటువంటి బిడ్డలారా. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ మార్గం యొక్క ఆయాసం, కాళ్ళు గుంజుతున్నాయి బాగా. వాళ్ళకి ఏం గుంజుతున్నాయట? నడిచి కాళ్ళు లాగుతున్నాయి. మంచిగా మేఘం పెట్టాడు రాత్రిపూట, మంచిగా చల్లగా ఎడారిలో చల్లగా ఉంటుంది. దేవుడు కొన్నిసార్లు వాళ్ళకి 4 రోజులు కూడా రెస్ట్ ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రయాణానికి మధ్యలో బ్రేక్, ఏంటిదట బ్రేక్ ఇచ్చాడు వాళ్ళకి. కొన్నిసార్లు ఒకరోజుకి కూడా బ్రేక్ ఇచ్చాడు. అంటే దేవుడు వారికి ఎప్పుడప్పుడు వాళ్ళ యొక్క ప్రయాణాన్ని బట్టి దేవుడు వాళ్ళకి ఆ యొక్క వెసలుబాటు ఇస్తూనే ఉన్నాడు, మధ్యలో ఆపుతూనే ఉన్నాడు, విశ్రాంతి ఇస్తూనే ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర బస్సులు గీసులు ఎక్కడ ఆపరు, కానీ అక్కడ ఫారెన్లో కంపల్సరీగా గంటన్నర ప్రయాణం అయిందంటే ఆపాల్సిందే ఎక్కడన్నా. దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, వాక్యం చదువుకున్నప్పుడు, మనము దేవుణ్ణి మనసులో ధ్యానించుకున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు మనకు ఆయాసం రాదు. ఊకే ఇటు బయటికి అటు ముందుకి, అటు ఏంది ఇటు ఏంది అన్ని దిక్కులు చూస్తా అంటే ఏమవుతుందట మనకి? యాస్ట్ వస్తుంది, ఆయాసం వస్తుంది. కానీ ఎప్పుడు దేవుని వైపు చూస్తామో, ఎప్పుడు దేవుని ధ్యానిస్తామో అప్పుడు మనకేం రాదంటే ఆయాసం రాదు ప్రియమైనటువంటి బిడ్డలారా. మనము దేవుణ్ణి స్తుతించినప్పుడు మనకు సమయం తెలియదు. దేవుణ్ణి స్తుతించినప్పుడు మన ప్రయాణం అనేది మనకు ప్రయాణంగా అనిపించదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి మనము ఆ దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రయాణం చేయాలి. వీళ్ళేమో ఆ విధంగా చేయకుండా ఎంతసేపు కాళ్ళు గుంజుతున్నాయి, చేతులు గుంజుతున్నాయి అని చెప్పి కాళ్ళ గురించి, చేతుల గురించి, తిండి గురించి, వీటి గురించే ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏమొచ్చిందంటే ఆయాసం వచ్చేది. ఆయాసపడి ఏం చేశారో చదువుకుందాం. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఏంటట వాళ్ళకి మొట్టమొదటిగా ఆయాసం వస్తే ఏం చేయాలట? ఏం చేయాలమ్మా ఆయాసం వస్తే? రెస్ట్ తీసుకోవాలి. వాళ్ళు ఏం చేశారు? దేవుని మీద జరుగుతాను, నీకు కాళ్ళు గుంజితే కూసోద్దన్నాడా దేవుడు? కాళ్ళు గుంజుతాను కూడా నడవన్నాడా? అనలేదు కదా. వాళ్ళకి ఆయాసం అనిపిస్తే ఆగండి ప్రయాణం. అంతేగాని ఆయాసపడి ఏం చేస్తున్నారంటే దేవుని మీద, మోషే మీద సనగడం ప్రారంభించారు. దేవుని మీద, మోషే మీద జరిగితే మరి కాళ్ళ నొప్పులు పోయినాయా అమ్మా? ఆయాసం పోయిందా మరి? మరి తొందరగా కానాన్ చేరుకున్నారా? దేవుని మీద జరిగితే చేరుకుంటారా కానాను? మోషే మీద జరిగితే కానాన్ చేరుకుంటారా? తెలుసు వాళ్ళకి చేరుకోమని. అయినా సరే మనిషి చూడు ఏంటిదట, ఆ మోషే మీద, దేవుని మీద సనిగారు. అప్పుడు దేవుడు ఏం చేశాడో చదువు. ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించి తిరి ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిచారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. ఏం పంపాడట దేవుడు? సనిగారిగా జరిగినాం, మంచిగా తిట్టినాం మోషేను, అబ్బా ఇయ్యాల మోషేను బాగా తిట్టి వచ్చిన, బాగుంది హ్యాపీగా పండుకుందాం అనుకున్నారు. ఇక ఎవరు తిడితే మోషేను తిట్టి వచ్చాము, ఇక హాయిగా పండుకుందాం అనుకుంటే దేవుడు ఏం పంపాడట? తాపకరమైనటువంటి సర్పాలు.
చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి నోరు ఏం చేశాది? వారి నోరు ఆ యొక్క దేవుని మీద, మోషే మీద సనిగినప్పుడు, తిరుగుబాటు మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క గుడారాల్లోనికి ఏమొచ్చాయి? సర్పాలు వచ్చాయి. అప్పటి వరకు ఆ సర్పాలు లేవు. ఎడార్లో ఏముంటాయి? సర్పాలు ఉంటాయి, విష సర్పాలు. బండల కింద, ఆ యొక్క చెట్ల కింద అవి సాటుగా రహస్యంగా చాలా విష సర్పాలు ఉంటాయి. అలాంటి విష సర్పాలు ఉన్నా కూడా ఎవ్వరికి ఏ రోజు కాటు వేయలేదు. పాము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా, ఏ రోజు కూడా వారికి ఏ అపాయము కలగలేదు. దేవుడు వారిని కాపాడాడు, రక్షించాడు. వారి ప్రయాణంలో ఆ విష సర్పాల నుంచి దేవుడు వారిని రక్షించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు వస్తున్నారు అని అంటేనే ఆ విష సర్పాలను దేవుడు ఏం చేశాడట? దూరం చేశాడు. వారికి సమీపంగా రాకుండా, వారి గుడారాల్లోనికి రాకుండా దేవుడు వారిని కాపాడాడు, ఒక కంచెను పెట్టాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు సనిగారో ఏమైందట? ఆ కంచె పోయి ఏమొచ్చింది? ఆ సర్పాలు ఇక గుడారాల్లోనికి వచ్చినాయి, ఇంట్లోకి వచ్చినాయి, ఇక వాళ్ళ మంచాల మీదకి వచ్చినాయి, ఒక్కొక్కరిని కాటేస్తున్నాయి. ఇక కాటేస్తే ఏమయ్యాది వాళ్ళందరికీ? చదువు. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. ఏం చేసినాయట? అవి కరిచినాయట. కరువగానే ఏమయ్యారు? అనేకులు చనిపోయారు. చూడండి, నువ్వెట్లా నోరు తెరిచావో పాము కూడా నోరు తెరిచింది అంతే. నువ్వెట్లా నోరు తెరిచినావో దేవుని మీదకి, పాము కూడా నోరు తెరిచి కరిచింది అంతే. ఏం చేయలే అది కూడా. ఏం చేసేది పాము? వచ్చి వాళ్ళని కరిచాది. మరి నువ్వు కరిస్తే దేవునికి ఏం కలుగుతుంది? నువ్వు నోరు తెరిస్తే దేవునికి ఏం కలుగుతుంది? విషము. క్రీస్తు నందు ప్రియ బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువును కొరడా దెబ్బల కంటే కూడా వాళ్ళు పలికినటువంటి మాటలే ఏమైనా ఆయనకి విషం. అంటే వారు తెరిచినటువంటి నోరు ఏమైంది? ఆ యేసు ప్రభుకి తల నుంచి కాలు వరకు విషముగా మారాది. ఆ విషము కక్కారు వాళ్ళ నోట్లకెళ్ళి. మనం దేవుని వాక్యములో చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువు. వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. వారి పెదవుల క్రింద ఏమున్నదట? సర్ప విషమున్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నాయి. ఆ నోట్లో ఏమున్నాయట? సర్ప విషం ఉన్నది. నువ్వు మాట్లాడుతున్నావు అంటే, ఎవరినైనా తిడుతున్నావు అంటే వాళ్ళకి ఏమెక్కిస్తున్నావు? విషం. మనుషులు మాటల ద్వారానే చచ్చిపోతారా? చచ్చిపోతారు. ఏం చేస్తారు? ఆత్మహత్య చేసుకుంటారు. మనుషులు తిట్టినరని, అవమానపరిచారని, మనుషులు హేళన చేశారని, మనుషులు మాటల ద్వారా గాయపరిచారని ఏం చేస్తారు? చనిపోతారు. ఏం చేస్తున్నావు నువ్వు? వాళ్ళకు విషం ఎక్కిస్తున్నావు. క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అదే దేవుడి యొక్క వాక్యం ఈరోజు మనకు సెలవిస్తున్నది. వారి నోటి నిండా సర్ప విషం ఉన్నది, వారి నోట్లో శపించుటయు పగయు ఉన్నాయి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇక్కడ యేసు ప్రభువును ఏం చేశారు? అందరూ దూషించారు, అందరూ హేళన చేశారు. యూదుల రాజు అయితే దిగిరా అని అన్నారు. శిలువ మించి ఈయన అనేకులను బాగు చేశాడు, తను తాను బాగు చేసుకోలేకపోతున్నాడు, రక్షించుకోలేకపోతున్నాడు అని చెప్పి అన్నారు. ఒక మాట, చక్కటి మాట దేవుని వాక్యంలో రాయబడింది. లూకాసు వార్తలో మనం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచను. ఏం గెలిచాయమ్మా? వారి కేకలు గెలిచాయి. అంటే వారి నోరే గెలిచాది. మరి ఏం చేశారు? పెద్ద కేకలు వేస్తున్నారు, సిలువేయండి యేసయ్యను అని మొత్తుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువేసింది ఏంటి? ఎవరు? మన మాటలే. యేసు ప్రభువును ఆ శాపముగా చేసింది ఎవరు? మార్చింది ఎవరు అంటే మన మాటలే, మన క్రియలే. ఈ లోకములో చేసినటువంటి మనుషుల క్రియలు. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ ఆ మోషేను, దేవుణ్ణి ఎప్పుడు వాళ్ళు దూషించారు? ఏమైనాయి? సర్ప విషాలు వచ్చాయి, ఆ సర్పములు వచ్చాయి, వారిని కరిచాయి.
అని గర్చినప్పుడు ఏమయ్యారు? చచ్చిపోయారు. అంటే దేవునికి మన మాటలు ఎంత గాయపరిచాయో, ఎంత బాధ కలిగించాయో, ఎంత మరణానికి గురి చేశాయో మనం గ్రహించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే వాళ్ళు ఎప్పుడు పశ్చాత్తాపడ్డారు కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసిదిమి, యెహోవా మా మధ్య నుండి సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొను మనిరి. చూడండి ఏం చేస్తున్నారు. అప్పుడు పశ్చాత్తాపడ్డారు, అయ్యా మమ్మల్ని క్షమించు, నీకు దేవునికి విరోధముగా మేము మాట్లాడాం, పాపము చేశాం అని. ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాపడ్డారో దేవుడు ఒక మార్గాన్ని వారికి చూపాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇజ్రాయేలు ప్రజలకు కూడా పేతురు దేవుని యొక్క వాక్యం చెప్పాడు, మీరు ఆ నీతిమంతుణ్ణి సిలువ వేశారు అని ఎప్పుడు అన్నాడో అప్పుడు అన్నారు, అయ్యా మేము ఏం చేయాలి, మీరు అజ్ఞానం వల్ల ఆయనను సిలివేశారు కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు, కాబట్టి ఇప్పుడు మీరు ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఏ యేసునైతే మీరు సిలివేశారో, ఏ యేసునైతే ఆ మ్రాను మీదకి ఎక్కించారో, ఏ కేకలైతే ఆ మ్రాను మీదకి ఎక్కించారో, ఇప్పుడు అదే నోరు ఏం చేయాలట, పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. హల్లెలూయా. హోషేయ ప్రవక్త గ్రంథంలో 14:2 దేవుని వాక్యం చదువుకుందాం. అయ్యా మీకు అర్పించుటకు మాకు పెదవులు మాత్రమే ఉన్నాయి అని చెప్పి వాళ్ళు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పిస్తున్నాము దేవా. హల్లెలూయా. దేవునికి ఎడ్లు కాదు కావాల్సింది, మన కొరకు గొర్రె పిల్లగా చనిపోయినటువంటి యేసయ్యను చూసి, అయ్యా మా పాపములను పరిహరించినావు, మీ రక్తములో మమ్మల్ని కడగండి అయ్యా అని చెప్పి ఏ నోటితోనూ దేవుణ్ణి ఇంతకుముందు శపించావో దూషించావో ఆయనను అనేకమైనటువంటి మాటలు అన్నావో ఇప్పుడు అదే నోరు ఆ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడితే దేవుడు ఏం చేస్తాడట, నీ శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడు, నిన్ను నశింపజేయకుండా రక్షించేటువంటి దేవుడు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎవరైతే నశించిపోయారో వాళ్ళందరి పని అయిపోయింది, వాళ్ళు రక్షణ పొందలేదు, కానీ పాములు ఎప్పుడు వస్తున్నాయని గుర్తించారో వాళ్ళందరూ భయపడి వారి పాపములను ఒప్పుకున్నారు. ఆ మోషే దగ్గరకు వచ్చి మేము పాపము చేశాం అని ఎప్పుడు అన్నారో అప్పుడు మోషే వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు మోషేతో దేవుడు చెప్పాడు, ఇదిగో ఒక ఇత్తడి సర్పాన్ని నువ్వు తయారు చేయి. ఏం తయారు చేయాలట, ఇత్తడి సర్పాన్ని తయారు చేయాలి. ఇత్తడి సర్పాన్ని తయారు చేసి ఏం చేయాలి, పాలెము మధ్యలో నిలబెట్టు, ఎవరికైతే ఆ సర్పము కాటేస్తుందో కరుస్తుందో వారు వెంటనే ఎవరిని చూడాలి, ఆ సర్పాన్ని చూస్తే గనక నిదానించి ఆ సర్పాన్ని వాళ్ళు చూసినప్పుడు వారు నశించకుండా బ్రతుకుతారు అని చెప్పి మోషేకు దేవుడు సెలవిచ్చాడు. అప్పుడు మోషే ఒక సర్పాన్ని చేశాడు, ఆ సర్పాన్ని నిలబెట్టాడు. ఆ సర్పము నిలబెట్టిన తర్వాత పాములు ఆగిపోయినాయా? మరి పాములు ఉన్నాయి, అట్లనే కరవడం మానిందా? పాములు గరవడం మానలేదు, ఎందుకంటే పాములు వచ్చేసినాయి కాబట్టి ఆ పాములు గర్తనే ఉన్నాయి, వాళ్ళని గర్తనే ఉన్నాయి. కానీ అది విషం వాళ్ళకి ఎక్కిచ్చినా, అది విష సర్పమైనా, వారి శరీరంలోనికి ఆ విషం ఎక్కినా కూడా వాళ్ళు ఆ ఇత్తడి సర్పాన్ని చూడగానే ఏమయ్యారు వాళ్ళు, వారికి మాత్రం విషం పారడం లేదు. హల్లెలూయా హల్లెలూయా. మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, రోగాలు ఆగిపోయినాయా? ఆగిపోలే. దయ్యాలు మనుషులను బాధ పెట్టడం ఆగిపోయిందా? ఆగిపోలే. సమస్యలు ఆగిపోయాయా? ఆగిపోలే. ఈ లోకంలో కష్టాలు ఆగిపోయినాయా? ఆగిపోలే. అన్నీ ఉంటేనే ఉంటాయి, కానీ అవన్నీ ఉన్నాను ఎవరి వైపు చూడాలి, యేసయ్య వైపు చూడాలి. ఈ లోకంలో ఏ రోగము నీకు వచ్చినా, ఏ బలహీనత వచ్చినా నీవు యేసు ప్రభు వైపు చూసినప్పుడు ఆ తెగులు, ఆ రోగము, ఆ శాపము, ఆ యొక్క దెయ్యము, ఆ శేతబడి క్రియలు, మాంత్రిక క్రియలు నిన్ను ఏమీ చేయలేవు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎవరిని చూశారా, ఆ ఇతర సర్పం చూస్తే విషం పోతుందా అని అనుకున్నారా? ఇక అనుకుంటే పోదు మరి వానికి. దేవుడు ఏం చెప్పాడు, ఆ సర్పాన్ని చూడాలన్నాడు. వాళ్ళు ఏం చేయాలి, చూడాలంతే.
ఆ సర్పాన్ని వాళ్ళు చూడాలి విశ్వాసముతో. అట్లనే ఆ విషమును కాదు వాళ్ళు చూసేది, పాము ఎక్కడ గరిచిందో కాదు వాళ్ళు చూసేది, పాము ఇంకా గరుతుందా, పాము గరిచిపోయిందా పోలేదా ఆ పామును కాదు నువ్వు చూసేది. ఈరోజు నీకున్నటువంటి రోగం బలహీనతను కాదు నువ్వు చూసేది, నువ్వు చూడాల్సింది ఏసయ్య వైపు. నీ కొరకు సిలువ వేయబడిన ఏసయ్య వైపు నువ్వు చూస్తే ఆ రోగము నీ శరీరంలోనికి ఎక్కదు ప్రియమైనటువంటి బిడ్డలారా. ఏ తెగులు నీ గుడారమున సమీపించదు, ఏ దురాత్మ అపవిత్రాత్మ నీ శరీరంలోనికి రాదు ప్రియమైన అటువంటి దేవుని బిడ్డలారా. అది నీ ఇంటి చుట్టూ తిరిగిపోతుందేమో కానీ నీ ఇంట్లోకి మాత్రం రాదు. ఎందుకంటే నువ్వు ఎవరి వైపు చూడాలి దేవుని వైపు. కానీ దాని వైపు చూసినాం అనుకో అది వచ్చి కూర్చుంటుంది నీ పక్కనే. మన కొరకు సిలువ వేయబడినటువంటి ఏసయ్యను చూస్తే విషయం ఎక్కుతుందా నీకు? ఎక్కుతుందా అమ్మా? ఎక్కుతుందా? ఎక్కదా? ఎక్కదు. విషయం వల్ల ఏమైనా అవుతుందా? ఎక్కినా ఏమి కాదు. దేవుడు ఏం చేస్తాడట? నిన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు ఆల్రెడీ ఎక్కిన విషయం పోవాలంటే, నీకు ఎక్కినటువంటి ఆ యొక్క సమస్యలు బాధలు కష్టం ఏదైనా నీ జీవితంలో నుండి వెలివేయబడాలి అని అంటే, నీవు ఈరోజు వాటి వైపు కాదు చూసేది, నీ కొరకు శాపమైనటువంటి ఏసయ్య వైపు చూడు. మన శాపములు భరించినటువంటి ఏసయ్య వైపు చూడు. మన కొరకు శాపముగా మార్చబడినటువంటి ఏసయ్య వైపు చూడు. ఒక వచనాన్ని చదివి ముగించుకుందాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. మన కొరకు ఏమయ్యాడు ఏసయ్యా? శాపమై ఆ ధర్మశాస్త్ర శాపము నుంచి మనల్ని విమోచించాడు క్రీస్తునందు ప్రియబిడ్డలారా. కాబట్టి నీవు మన కొరకు శాపాన్ని భరించిన ఏసయ్య వైపు చూడు. ఆ ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఇత్తడి సర్పాన్ని చూసి తమకు ఆ విషము ఎక్కకుండా తమ శరీరాలను కాపాడుకున్నారో, చనిపోకుండా రక్షించబడ్డారో, నశించిపోకుండా వారి ప్రాణాలను రక్షించుకున్నారో, ఈరోజు నీవు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి దేన్ని బట్టి నశించిపోకుండా ఆ ఏసయ్య వైపు చూస్తే నీ జీవితాన్ని రక్షిస్తాడు. 2వ శాపము, ఆ భూమిని దేవుడు శపించాడు. మరి శపించినప్పుడు ఏమొస్తున్నది? ఎంత కష్టపడ్డా ఫలితం రాలేదు. అందుకే నోవాకు ఏమని పేరు పెట్టారు? నెమ్మది అని పేరు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డా వాళ్ళకు నెమ్మది దొరకట్లేదు. అయితే దేవుడు ఏం చేశాడు? అబ్రహామును ఆశీర్వదించాడు. ఈసాకు ఆ దేశమందున్నటువంటి వాడై విత్తనము వేసి 100 అంతల ఫలాన్ని పొందాడు. తర్వాత దేవుడు ఆ యొక్క యాకోబు యొక్క కష్టాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, నా చేతుల కష్టాన్ని దేవుడు చూసి రాత్రి నిన్ను గద్దించాడు అని చెప్పి లాబానుతో ఆ యొక్క యాకోబు చెప్పాడు. ఒకవేళ దేవుడు యాకోబుకు లేకుంటే యాకోబు ఎన్ని కష్టపడిన 20 సంవత్సరాల ఆస్తి సంపాద్యాన్ని మొత్తము ఆ లాభాన్ని తీసుకొని వెళ్ళేవాడే. ఈరోజు నీవు కష్టపడుతున్నావు, కానీ కష్టార్జితము అన్యుల వశమైపోతున్నది, కష్టానికి తగ ఫలితము నీకు రావడం లేదు. ఈరోజు ఏసయ్య వైపు చూసి నువ్వు విత్తనం వేయి. ఏసయ్య వైపు చూసి కష్టపడు. ఏసయ్య వైపు చూసి పరీక్ష రాయి. ఏసయ్య వైపు చూసి ఉద్యోగం ప్రయత్నం చేయి. ఏసయ్య వైపు చూసి నీవు ఇంటి పని కానీ, లోన్ పని కానీ, ఏ పనైనా నీ వ్యాపారమైనా ఆయన వైపు నువ్వు చూసి ముందుకు సాగితే నీ కష్టానికి దేవుడు ఏం చేస్తాడట? ఫలితాన్ని ఇస్తాడు. మరి చేతుల కష్టార్జితాన్ని మనకు దేవుడు 100అంతల ఫలితాన్ని అనుగ్రహిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రం మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం మా ఏసయ్య. ఈరోజు మా కొరకు నువ్వు ఎత్తబడి ఉన్నావు. మోషే సర్పాన్ని ఎత్తినట్టుగా నీవు సిలువలో మా కొరకు ఎత్తబడ్డావయ్యా. మా కొరకు శాపముగా మార్చబడ్డావు. మా యొక్క దూషణ మాటలే మా నోరే గెలిచి నిన్ను శాపముగా మార్చింది దేవా. ఆ సిలువను ఎక్కించింది మా నోరే నాయనా.
ఈరోజు ఆ పెదవులతోటే మా పాపములను మేము ఒప్పుకొని నీ వైపు మేము చూస్తున్నాము తండ్రి. అజ్ఞానముతో, అవివేకముతో, మూర్ఖత్వముతో మాట్లాడిన మాటలన్నిటిని మీరు క్షమించి మీ రక్తములో కడిగి శుద్ధి చేసి అయినా ఇక్కడ ఎంతో మంది బిడ్డలు భయంకరమైనటువంటి విషయాలు లాంటి రోగాలతో ఉన్నారయ్యా. ఒకసారి వారు నీ వైపు చూస్తున్నారు గనుక ఈరోజే వారిని సంపూర్ణంగా స్వస్థపరచమని అడుగుతున్నాం. రిషందరమా రికారా ఏ తెగులు వాడి గుడారములకి రాకుండా ఇప్పుడే వాటిని తొలగించండి. వారి జీవితములకి ఏ కష్టం రాకుండా, ఏ సమస్య రాకుండా, ఏ ఇబ్బందులు రాకుండా, ఏ అప్పుల సమస్యలు రాకుండా నాయన వారు నీ వైపు చూస్తున్నారు గనుక వాటిని తొలగించండి. వారు నశించకుండా మరణము కాకుండా మరణము నుండి తప్పించండి. నీ నిత్య జీవమును అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్నారా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే ఫోన్లో మమ్మలను సంప్రదించగలరు. మీ కొరకు రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజు గారు, రెవరెండ్ డాక్టర్ గోపు జయప్రకాష్ గారు మరియు మా ప్రార్థనా బృందం 24 గంటలు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మా ఫోన్ నెంబర్లు 9247009336 మరియు 9347009336. మా ప్రార్థనా సమయాలు ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస ప్రార్థన. ప్రతి నెల 2వ మంగళవారము సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు సంపూర్ణ రాత్రికాల ప్రార్థన. ప్రతి నెల 4వ ఆదివారము ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు యవనస్సుల ప్రార్థన. ప్రతి ఆదివారం గెత్సెమనే ప్రార్థనా మందిరం కరుణాపురంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరాధన జరుగును. ఈ మా కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే తెలియజేయవలసిన మా చిరునామా క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము, కరుణాపురం, పెద్దపెండ్యాల, వరంగల్ అర్బన్, 50651 తెలంగాణ, ఇండియా. అవర్ అడ్రస్: క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్, కరుణాపురం, పెద్దపెండ్యాల్, వరంగల్ అర్బన్, 506151 తెలంగాణ, ఇండియా. ఈమెయిల్ societyofchrist02@gmail.com, paulsonraj@yahoo.co.in, our website www.christujyoti.org.